నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సుప్రజిత్. ఐ యామ్ స్టడీంగ్ 9th క్లాస్. ఐ యామ్ ఫ్రమ్ సింగనగుడు. మై నేమ్ ఇస్ యశస్వంత్. ఐ యామ్ స్టడీంగ్ 6th క్లాస్. ఐ యామ్ ఫ్రమ్ సింగనగుడు. పాస్టర్ గంగరాజు గారు మాకు 70 మెమోరియల్స్ గురించి మెసేజ్ పంపించడం జరిగింది. దాంతో మేమిద్దరం కూడా ఆ 70 మెమోరియల్స్ని నేర్చుకున్నాం. మేము వారం రోజుల్లో వాటిని నేర్చుకోవడం జరిగింది. ఆ 70 మెమోరియల్స్ నేర్చుకోవడం వల్ల మేము ఎంతగానో బలపడ్డాం, ఆత్మీయంగా ఎంతగానో ఎదిగాం. మరియు పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా మేము చెప్పాం. మన పాస్టర్ గారు ప్రకటించిన బహుమతి కూడా మాకు అందించాడు. కనుక మీరు కూడా ఆ మెమరీ వర్సెస్ నేర్చుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని దాని వల్ల నేర్చుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నా పేరు శీభా. నేను బైబిల్ ఫౌండేషన్ అనే ప్రోగ్రాం వీక్షించడం ద్వారా 70 బైబిల్ వాక్యములను కంఠపాఠం చేసి మాస్టర్ గాలి గంగరాజ్ గారికి నేను అప్పచెప్పి ఉంటుండగా వెంటనే వారు నాకు 1000 రూపాయలు బహుమానం నాకు అందజేసి ఉంటున్నారు. ప్రావర్బ్స్ 4:20-22. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనియకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. దేవుడు ఈ వాక్యం చెప్పున ఈ యొక్క పాండమిక్ సీజన్లో మనందరికీ సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును కాక. సో ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు లెర్న్ బైబిల్ వర్సెస్ అండ్ గెట్ యువర్ గిఫ్ట్స్, రీడ్ బైబిల్ అండ్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనుషుల బాధకు పరిష్కారం ఏమిటి? కీర్తన గ్రంథం 107వ అధ్యాయం పదిహేడు నుంచి మనం చూసినట్టయితే మనుషులకు బాధ కలగడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం అక్కడ మనం చూస్తాం. గమనించండి, మనుషులకు బాధలు కలగడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రస్తావిస్తున్న వాక్యం ఏమిటంటే మనుషులు తమ ప్రవర్తన వలన బాధ తెచ్చుకొందురు. 17వచనం అంటున్నాడు, బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను, దోషము చేతను బాధ తెచ్చుకొందురు. గమనించండి, మనిషికి బాధ కలిగితే దేవుడు ఎందుకు నాకు ఈ బాధ పెట్టాడు అని మనిషి అనుకుంటాడు. అయితే బైబిల్ చెబుతోంది మనుషులు బాధను వారే తెచ్చుకుంటారు, దేవుడు బాధ పెట్టేది కాదు, మనుషులే బాధ తెచ్చుకుంటారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దుష్ప్రవర్తన చేతను, దోషము చేతను బాధ తెచ్చుకొందురు. అంటే మనిషి చేసేటువంటి దుష్ప్రవర్తన వలన, దోషము వలన మనుషులకు బాధ కలుగుతుందని స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆరోగ్యము విషయం కూడా 18వ వచనంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు, భోజన పదార్థములు వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపింతురు. కాబట్టి అనారోగ్య పరిస్థితిని కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం.
మనుషులు తాము చేసేటువంటి దుష్ప్రవర్తన వలన, తాము చేసేటువంటి దోషము వలన అనారోగ్యము పాలయ్యే పరిస్థితి. ఒక రకంగా అక్కడ వచనంలో చెప్పబడిన విషయం ఏంటంటే, భోజన పదార్థములు వారికి అసహ్యములాయను వారు మరణ ద్వారములను సమీపింతురు. మనకు బాగా అర్థం కావాలంటే ఒక మనిషి ఐసీయులో ఉండేటువంటి పరిస్థితి, ఒక మనిషి రోగగ్రస్తుడైతే ఆ వ్యక్తికి భోజన పదార్థములు అసహ్యములవుతాయి. ఒకప్పుడు ఎంత ఇష్టంగా తినటువంటి భోజన పదార్థాలైనా కూడా మనిషి రోగగ్రస్తుడైతే వాటిని చూస్తే ఆశ కాదు కదా, అసహ్యము పుడుతుంది. అది రోగి యొక్క పరిస్థితి. అంతేకాదు వారు మరణ ద్వారములను సమీపించుదురు. గమనించండి, మనిషి తాను చేసేటువంటి దుష్ప్రవర్తన ఎంతగా మనిషిని బాధిస్తుంది అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం మనం లోతుగా ఆలోచించాలి. మనకు బాధ కలిగినప్పుడు మనము సహజంగా, అంటే లిటరల్గా చెప్పాలంటే, మనకు అనారోగ్యం కలిగినప్పుడు మనం ఒకటి పరిశీలన చేసుకుంటాం. ఒకవేళ మనకు జ్వరం వచ్చినా, లేకపోతే ఒకవేళ మనిషికి మోషన్స్ అయ్యాయనుకోండి, మనిషి వెంటనే నిన్న నేను ఏం తిన్నాను, ఎందుకు నాకు ఈ విధంగా మోషన్స్ అవుతున్నాయి, నిన్న ఏం తిన్నాను, లేకపోతే ఈరోజు పొద్దున్నే ఏం తిన్నాను అని పరిశీలన చేసుకోవడం చాలా సహజం. ఎందుకంటే భోజనం బట్టి కూడా ఒక్కోసారి మనిషికి అనారోగ్యం వస్తుంది. అయితే నా విషయంలో వాక్యము, దేవుని కృప వలన వాక్యం తెలుసుకున్న తర్వాత నేనేమనుకుంటానంటే, ఒకవేళ నాకు అనారోగ్యం వస్తే నేను ఏమి ఆలోచన చేస్తానంటే, నేను ఏదైనా పొరపాటు మాట్లాడానా, ఏదైనా దుష్ప్రవర్తన చేశానా, ఏదైనా దోషము చేసినానా, దాని వలన ఇది నాకు కలిగిందా అని పరిశీలన చేసుకోవటం నాకు అలవాటు. దేవుని కృప వలన ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అయితే ఏదైనా జరిగితే బైబిల్ చెబుతుంది, ఒకవేళ అది మన దుష్ప్రవర్తన వలన వచ్చిందేమో, మన దోషము వలన వచ్చిందేమో అని మనం పరిశీలన చేసుకోవాలి. గమనించండి, ఇక్కడ ఒక్కటి సందర్భానుసారంగా చెప్పదలుచుకుంటే, దుష్ప్రవర్తన అనేది, దోషము అనేది ఒక అనారోగ్యాన్ని దగ్గరకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కరోనా కొరకు మనం చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం, మంచిదే, అవన్నీ చేయాలి మనం, ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా. అయితే ఒకవేళ నీలో దుష్ప్రవర్తన ఉంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా దోషములో జీవిస్తూ ఉంటే, నీవు ఎన్ని మాస్కులు పెట్టుకున్నా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ యొక్క వ్యాధి అనేది వచ్చే ప్రమాదం ఉందని మనం భయపడాలి. చాలా ఆశ్చర్యం ఏమిటంటే, మనుషులు చెడుకు భయపడతారు, శిక్షకు భయపడతారు, కానీ నిజంగా నువ్వు దేవునికి భయపడితే, దేవుని కొరకు జీవిస్తే దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనం రోగాన్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రవర్తన మనలో ఏదైనా ఉందా అని పరిశీలన చేసుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అన్నాడు, సాత్వికమైన మనస్సు శరీరమునకు ఆరోగ్యము అన్నాడు. దయగలవాడు తన ప్రాణమునకు మేలు చేసుకొనును అని చెప్పాడు. 11వ అధ్యాయంలో అన్నాడు, ఔదార్యము గలవాడు పుష్టిగా ఉండును అన్నాడు. అంటే అక్కడ క్యారెక్టర్ని బట్టి ఒక మనిషి ఆరోగ్యము
ఉంటుందని సామెతల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. అంటే నీ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే అనారోగ్యాన్ని రాకుండా నీ క్యారెక్టర్ నిన్ను కాపాడుతుంది. దేవుని చిత్త ప్రకారం వాక్య ప్రకారం జీవిస్తే, దేవుని చిత్త ప్రకారము కాకుండా నీ ఇష్ట ప్రకారము జీవిస్తే అనారోగ్యాన్ని నీవే తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మన క్యారెక్టర్ని మనం పరిశీలించుకోవాలి. నేను మా ఇంట్లో కూడా చెప్తాను, హాస్పిటల్కి ఎప్పుడన్నా పోవాలంటే నేనేం చెప్తానంటే తప్పకుండా హాస్పిటల్కి వెళ్దాం, కానీ మొదట మన ప్రవర్తన పరిశీలించుకుందాం. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నామా? ఎక్కడైనా దుష్ప్రవర్తన ఉందా? అవన్నీ చూసుకోవాలి. ఇవి అలాగే పెట్టుకొని జీవితం అంతా డాక్టర్ల దగ్గరికి పోయినా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి మన ప్రవర్తనకు, ఆరోగ్యానికి, మన యొక్క మాటలకు ఆరోగ్యానికి, మన ఆత్మీయతకు ఆరోగ్యానికి అనుబంధం ఉంది, అది మనం మర్చిపోకూడదు. నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు రఫ్గా మాట్లాడేవాడిని, అయితే వాక్యం తెలుసుకున్న కొద్దీ, వాక్యం చూస్తే మనం అన్నిట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాత్వికమైనటువంటి మనస్సు శరీరానికి జీవదాయకం. కాబట్టి అది లైఫ్ అన్నాడు ఇంగ్లీష్లో, ఆ యొక్క లైఫ్ మనం సాత్వికమన్నటువంటి క్యారెక్టర్ మనకు లైఫ్ ఇస్తుంది. కాబట్టి మీరు బాగా స్టడీ చేస్తే గట్టి గట్టిగా అరిచేవారు వీళ్ళందరూ సిక్ పీపుల్ అన్నమాట. ఎవడన్నా గట్టిగా అరుస్తున్నాడు మాట్లాడుతున్నాడంటే మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు వీడికి ఏదో రోగం ఉందని. తప్పకుండా ఒకవేళ ఉండకపోయినా భవిష్యత్తులో అయినా వస్తుంది. ఎందుకంటే ఈ నెమ్మది, సాత్వికమైనటువంటి మనస్సు శరీరానికి జీవము, కానీ మరి మనము క్యారెక్టర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి కోసం అంటే నీ కోసం. కొంతమంది పిల్లల్ని కూడా గట్టి గట్టిగా తిడతారు, చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు. అంటే పిల్లల్ని కూడా సాత్వికంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. నా మాటలు సాత్వికంలోకి రావాలి. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరన్నాడు. అంటే అక్కడ మనం చూస్తే ఆ యొక్క సాత్వికమైనటువంటి ప్రవర్తన భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే తప్పకుండా తనను తాను కూడా స్వతంత్రించుకోవటమే, తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవటమే. కాబట్టి మన ప్రవర్తన, మన ప్రవర్తన మనకు బాధ తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది మరణ ద్వారముల వరకు సమీపించేటువంటి ప్రమాదం ఉంది. అయితే 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. గమనించండి, యేసుప్రభు దయగలిగినటువంటి దేవుడు. మనము ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన ద్వారా దేవుడు లోకానికి నిరీక్షణను, రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే మన దోషం వలన మనకు బాధ వస్తుందని బైబిల్లో చెప్పబడితే, యెషయా అన్నాడు ఆయన మన దోష శిక్షను భరించాడు. మన ప్రవర్తనను సరిచేయడానికి, మన దుష్ప్రవర్తనను మలచడానికి ఆయన మన దోషమును భరించెను, మన రోగములను వహించెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మనం దేవుని వాక్యపు వెలుగులో జీవించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు.
ఆయన ఉద్దేశించినంత కాలం మనల్ని ఆయన ఈ భూమిపైన ఉంచుతాడు. ఆయన కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు మరణానికి భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైనా మరణానికి భయపడుతూ ఉంటే పరిశీలించుకోవాలి, దేవునితో వారికి సరైన అనుబంధం ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఆయన కొరకు జీవించిన వారిని ఆయన బ్రతికిస్తాడు. యేసుప్రభు చెప్పాడు, తన ప్రాణము కాపాడుకునివాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనుటకు ఇష్టపడిన వాడు దానిని దక్కించుకొనును. కాబట్టి మనం క్రీస్తు కొరకు బతకాలంటే అది దేవుని యొక్క చిత్తం. ఆయన కొరకు మనం జీవించాలని ఆశిస్తే దేవుడు మన ఆయుష్ని పొడిగించవచ్చు. హిజ్కియా ఆయుష్ను ఆయన పొడిగించాడు. ఎందుకంటే హిజ్కియా కోరుకున్నాడు, నేను నీ కొరకు జీవించాను, నీ కొరకు కార్యం చేశానని. అయితే నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఆయుష్ పొడిగించమంటే దేవుడు ఆ ప్రార్థన వినడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ప్రవర్తన రోగాన్ని దరికి చేర్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం పరిశీలించుకోవాలి, మనం ఏం ప్రవర్తిస్తున్నాం, మన మాటలు, ముఖ్యంగా మన మాటలు మారిపోవాలి. మాటలు మారితేనే ప్రవర్తన మారుతుంది. ప్రతిసారి మనం భయపడాలి, నేను మాట్లాడే ఈ మాటల వలన నాకు రోగం వస్తుందేమో, నేను చేస్తున్న ఈ ప్రవర్తన వలన కరోనా వస్తుందేమో, రోగం వస్తుందేమో అన్న భయం నీలో పుట్టాలి. దేవుని వాక్యం చదవాలి. తర్వాత 20 వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కాబట్టి ఒకవేళ నీకు రోగం ఉన్నప్పటికీ కూడా నీవు అనర్హుడవని అనర్హురాలు అని దేవుడు ఎప్పుడు తోసివేయడు. నీవు యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క రక్తంలో కడుగుబడిన అనుభవము కలిగి ఆయన వాక్కును ఆశ్రయించి ఆయన వాక్యపు వెలుగులో నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడితే ఎలాంటి వ్యాధి అయినా ఆయన దాన్ని స్వస్థపరచగలడు, బాగు చేయగలడు. కాబట్టి వాక్కు అన్నిటికీ వాక్యమే. అనారోగ్యం విషయంలో నాకు ప్రార్థన చేయమని ఫోన్ చేస్తే నేనేం చెప్తానంటే, అనారోగ్యం ఉన్న మీరు గంటసేపు బైబుల్ చదవండి. గంటసేపు బైబుల్ చదివితే అనారోగ్యం రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. రోగం వచ్చిన వాళ్ళు చదివితే వాక్యాన్ని పంపి బాగు చేస్తాడని ఉంది, నా మాట కాదు ఇది. నేను ప్రార్థన చేస్తే మీకు బాగైపోతుందని నేను చెప్పను. మీ దుష్ప్రవర్తన మార్చుకోకుండా, మీ దోషాలు విడిచిపెట్టుకోకుండా ప్రపంచంలో ఉన్న దేవ సేవకులందరూ ప్రార్థన చేసినా ఏం కాదు. ప్రార్థన ఏం చేస్తానంటే, నేను ప్రభా వీరిలో ఉన్న దోషాన్ని తీసివేయండి, వారి ప్రవర్తన సరిచేయండి, వారిని స్వస్థపరచండి అని నేను చేస్తాను. కానీ మీ కానుకలు ఇవ్వండి, నేను మీకు ప్రార్థన చేస్తాను, మీకు బాగవుతుందని చెప్పేది వాక్యానుసారం కాదు. కాబట్టి నీ ప్రవర్తన నీ యొక్క బాధకు కారణమేమో పరిశీలించుకోవాలి. నీ ప్రవర్తన భవిష్యత్తులో నీకు రోగాలు తెస్తుందేమో నువ్వు భయపడాలి. నీ మాటలు భవిష్యత్తులో నిన్ను రోగగ్రస్తునిగా చేస్తాయేమో భయపడాలి. అయితే క్రీస్తు పరిష్కారం ఉంది. ఆయన మన కొరకు సిలువపై చనిపోయి తిరిగి లేచాడు. మనం పరిశీలన చేసుకొని ఆయన కొరకు మనం జీవించాలని ఆశిస్తే ఆయన మన ఆయుష్ను పొడిగిస్తాడు. ఆయన కొరకు జీవించే ఆశ ఉండాలి. అలా జీవించాలంటే వాక్యం నీకు తెలిసి ఉండాలి. అందుకే వాక్యం కంఠపాఠం చేయమనేది. ఈ 107వ కీర్తన 43 వచనాలు ఉన్నాయి. అంత చేస్తే చాలా మంచిది.
నేను ఇదివరకే చెప్పాను, దేవుని కృప వలన నేను 100 అధ్యాయాలు కీర్తనలో కంఠాపాఠం చేశాను. కాబట్టి భయం వేస్తుంది. ఏదైనా పొరపాటు మాట్లాడాలన్నా, పొరపాటుగా ప్రవర్తించాలన్నా దేవుని వాక్యం భయం పుట్టిస్తుంది. ఇంకా పవిత్రతలోకి వెళ్ళాలన్నటువంటి ఆశను పుట్టిస్తుంది. ఎప్పుడంటే అది వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు. ఏదో ఆచారం ప్రకారం రోజుకు ఒక అధ్యాయం చదివి క్యాలెండర్లో ఒక వాక్యం చూస్తే నీ ఆత్మీయ జీవితం బాగుపడే అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని పక్కన పెట్టి నీవు ఎంతమందిని ఆశ్రయించిన ప్రయోజనమో లేదు. దేవుడు అన్నాడు, ఆయన వాక్యమే ఆయన నడిపింపుకు ఆధారం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుంటాడు తప్ప మనుషుల అభిప్రాయాలను కాదు. కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాలి. అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి కీర్తనల్లో, చాలా మంచి ప్రార్థనలు ఉన్నాయి. నేను ఈ మధ్యనే నా పిల్లలకు చెప్పాను, ప్రతిరోజు ఒక ప్రార్థన మీరు చేయాలి. 143వ కీర్తన పదలో ఉంది, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అద్భుతమైన ప్రార్థన. భక్తుని యొక్క అవగాహన ఏంటంటే, మనిషి తన స్వశక్తితో దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించలేడు. మనిషి ప్రవర్తన దుష్ప్రవర్తనే. మనిషి యొక్క నడవడిక దోషభరితమైందే. మనిషి యొక్క మాటలు రోగాన్ని తీసుకొచ్చేటివే. అందుకే ఆయన ఒక్క మాటలో అద్భుతమైన ప్రార్థన చేశాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. కాబట్టి యేసు ప్రభువే నీ దేవుడని, ఆయనే నీ పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని, ఆయనే అంటే ఇంకా వేరే కాదు, ఆయనే యేసయ్యా నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యాలు చదువుతూ నీ ప్రవర్తనను వాక్యముతో పరిశీలించుకోవాలి. ఒక 19వ కీర్తనలోనే భక్తుడు ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు, నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు నేను మరలుకొంటిని. గమనించండి, భక్తుడు చెప్తున్నాడు దేవుని వాక్యం ఎదుట పెట్టుకున్నాడు, ఆయన మార్గాలు పరిశీలించుకున్నాడు, చూస్తే తేడా ఉంది, సరిపోలేదు, ఆయనకు అర్థమైంది, దేవుని వాక్యపు వెలుగులో చూస్తే నా మార్గం సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు అని ఆలోచించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా మార్గమొద్దు, నా తలంపులొద్దు, నా ఇష్టాలు వద్దు, ఇదిగో దేవుని శాసనముల తట్టు నేను మరలుకుంటానని ఆయన దేవుని శాసనముల వైపు మరలుకున్నాడు. అందుకే ఆయన దేవుని హృదయానుసారి అయ్యాడు. కాబట్టి నీలో అలాంటి అనుభవం కావాలంటే వాక్యం చదవాలి, ధ్యానం చేయాలి. దేవుని కృపలన ఇప్పటి వరకు అంటే యాజ్ ఆన్ డేట్ దాదాపు 51 మంది, అందులో 11 మంది పాస్టర్లు, 40 మంది విశ్వాసులు 70 వాక్యాలు కంఠపాఠం చేశారు. వాళ్ళందరి అనుభవం ఒకటే, మేము వాక్యం చదివిన తర్వాత ఆత్మీయంగా మాకు మేలు కలిగింది. కాబట్టి మేమిచ్చే 1000 రూపాయలు కాదు, అందువలన మీకు వచ్చే ఆత్మీయ జీవితం ఎంతో ఎక్కువ. అయితే ప్రోత్సహించడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన దయను బట్టి మేము ఆ యొక్క గిఫ్ట్ ఇస్తున్నాం. కాబట్టి వాక్యం కంఠపాఠం చేయండి. ఎఫ్ఎస్సి పత్రిక నీ ప్రవర్తనను పరిశీలించుకునేట్టుగా చేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం నీవు దేవునిలో నిలిచి ఉండడానికి నిన్ను బలపరుస్తుంది. దశలోనికా పత్రికలో కీడుకు దూరంగా ఉండే మనస్సు నీకు ఇవ్వబడుతుంది.
కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, నువ్వు ఎంతగా దేవుని ప్రేమలో ఎదగాలో నిన్ను ప్రోత్సహిస్తుంది. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో నీ ప్రవర్తన సరిచేసుకుంటే నీలో ఉన్న రోగం పోతుంది, భవిష్యత్తులో రోగం రాకుండా సహాయం చేస్తుంది నీ ప్రవర్తన. దేవుని చిత్తానుసారంగా ఉండేట్టుగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీరు మా దోషమును భరించారు. మా దుష్ప్రవర్తన వలన మేము నశించిపోకుండా, మా దోషము వలన మేము మరణ ద్వారములు సమీపించకుండా, మీరు మరణము ద్వారమును సమీపించి మరణము నొంది 3వ దినమున తిరిగి లేచి మాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మీ వాక్యపు వెలుగులో మా ప్రవర్తనను సరిచేసుకున్నట్టుకు సహాయం చేయండి. దుష్ప్రవర్తన, దోషము, అనారోగ్యము కలుగ చేస్తుందని, వైరస్సులను తీసుకొని వస్తుందని భయము మాలో పుట్టించండి. అంతకంటే ఎక్కువగా మా ప్రభువా, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకు, నీతికి మా జీవితమును సమర్పించుకోవడానికి సహాయము చేయమని, మీ ద్వారా ఉన్నటువంటి స్వస్థతను, సమాధానమును మీ ప్రజలు పొందుటకు కృప చూపించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. My name is Asuprajit. I am studying 9th class. I am from Singanagudu. My name is Yashashwan. I am studying 6th class. I am from Singanagudu. Pastor Gangaraj garu maaku 70 memory verses gurinchi message pampinchadam jarigindi. Dantho memiddaram kuda aa 70 memory verses ni నేర్చుకున్నాం. మేము వారం రోజుల్లో వాటిని నేర్చుకోవడం జరిగింది. ఆ 70 మెమోరీస్ నేర్చుకోవడం వల్ల ఎంతగానో బలపడ్డావు, ఆత్మీయంగా ఎంతగానో ఎదిగావు. మరియు పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా మేము చెప్పాం, మన పాస్టర్ గారు ప్రకటించిన బహుమతి కూడా మాకు అందించాడు. కనుక మీరు కూడా ఆ మెమోరీ వర్సెస్ నేర్చుకొని దాన్ని హృదయంలో పెట్టుకుని దాని వల్లే నేర్చుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా పేరు శీభా. నేను బైబిల్ ఫౌండేషన్ అనే ప్రోగ్రాం వీక్షించడం ద్వారా 70 బైబిల్ వాక్యములను కంఠపాఠం చేసి మాస్టర్ గాలి గంగరాజ్ గారికి మన నేను అప్పచెప్పి ఉంటుండగా వెంటనే వారు నాకు 1000 రూపాయలు బహుమానం నాకు అందజేసి ఉంటున్నారు. ప్రావర్బ్స్ 4:20-22, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనియకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. దేవుడు ఈ వాక్యం చెప్పున ఈ యొక్క పాండమిక్ సీజన్లో మనందరికీ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును కాక. సో ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు లెర్న్ బైబిల్ వర్సెస్ అండ్ గెట్ యువర్ గిఫ్ట్స్, రీడ్ బైబిల్ అండ్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మలగచ్చా చేయకూడదు, రిపీచా లింకకూడదు, దొంగలకూడదు, నీ పొరుమ మీద అబాధ నడకూడదు.